హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ టు ఆల్. ఈరోజు కూడా ఎప్పట్లాగే ఒక మంచి మోరల్ స్టోరీ తీసుకుని ఎవ్రీ వర్డ్ అండ్ ఎవ్రీ సెంటెన్స్ని అనలైజ్ చేస్తూ ఇంగ్లీష్ నేర్చుకుందాం. ద టైటిల్ ఆఫ్ ద స్టోరీ ఈజ్ ద మౌస్ అండ్ ద బుల్. ద మౌస్ అండ్ ద బుల్. మౌస్ అంటే చిట్టెలుక, బుల్ అంటే ఎద్దు. అంటే ఒక చిట్టెలుక మరియు ఒక ఎద్దుల మధ్య జరిగినటువంటి స్టోరీ అన్నమాట. సో ఇక స్టోరీలోకి వెళ్తే, ఇట్ వాజ్ ఏ హాట్ డే. ఇట్ వాజ్ ఏ హాట్ డే. ఇట్ అంటే అది, హాట్ వేడిగా ఉన్న డే, రోజు. ఇట్ వాజ్ ఏ హాట్ డే అంటే అది ఒక వేడిగా ఉన్న రోజు. అంటే వేసవికాలంలో టెంపరేచర్ ఎక్కువగా ఉంటుంది కదండి, సో అలాంటి ఒక రోజు అన్నమాట. అయితే ఈ సెంటెన్స్లో కీవర్డ్ ఏంటంటే WAS వాజ్ అనేది కీవర్డ్ అండి. ఇది నేను ప రతిరోజు కూడా ప్రతి వీడియోలోనూ చెప్తూ ఉన్నాను, బికాజ్ దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వర్డ్. ఇక్కడ వజ్ అంటే ఉండుట అని అర్థమండి. యాక్చువల్గా ఈ వజ్ అనేది ఒక బీ ఫామ్ అన్నమాట. బీ అంటే ఉండడము అని అర్థం. అయితే ఈ ఉండడం అనేది 3 స్టేజెస్లో ఉంటుంది. పాస్ట్లో ఉండడము, లేదా ప్రజెంట్లో ఉండడము, లేదా ఫ్యూచర్లో ఉండడం. పాస్ట్లో ఉండడాన్ని వజ్ అంటాము. అంటే ఒకప్పుడు ఉండేది అని చెప్పాలంటే వజ్ అన్నమాట. ప్రజెంట్లో అంటే ఇప్పుడు ఉండడాన్ని ఈజ్ అంటాము. ఫ్యూచర్లో ఉండడాన్ని విల్ బి అంటాము. సో ఇక్కడ ఇట్ వాజ్ ఏ హాట్ డే అన్నారు. అంటే గతంలో ఏదో ఒక రోజు గురించి మాట్లాడుతున్నారనమాట. ఆ రోజు చాలా వేడిగా ఉన్నది. ఒకవేళ వజ్ ప్లేస్లో ఈజ్ యూజ్ చేశారనుకోండి, ఇట్ ఈజ్ ఏ హాట్ డే అంటే ఇప్పుడు ఇది చాలా వేడిగా ఉన్న రోజు. ఓకే, విల్ బి అన్నామనుకోండి ఫ్యూచర్లో, అంటే ఇట్ విల్ బి ఏ హాట్ డే అంటే అది ఒక వేడిగా ఉండే రోజు అవుతుంది ఫ్యూచర్లో అన్నమాట. సో ఆ విధంగా యూజ్ చేస్తాము. అది ఒక వేడిగా ఉన్న రోజు. ఏ బుల్ వాజ్ సౌండ్ అస్లీప్ అండర్ ఏ షేడీ ట్రీ. ఏ బుల్ వాజ్ సౌండ్ అస్లీప్ అండర్ ఏ షేడీ ట్రీ. ఓకే, ఏ బుల్ అంటే ఒక ఎద్దు. వాజ్ సౌండ్ అస్లీప్. సౌండ్ అస్లీప్ అంటే గాఢ నిద్ర. సౌండ్ అస్లీప్ అంటే గాఢ నిద్ర. అంటే ఒక ఎద్దు గాఢ నిద్రలో ఉన్నది. వజ్ అంటే ఉండడము. చూసారు, ఇక్కడ కూడా వచ్చింది. ఒక ఎద్దు గాఢ నిద్రలో ఉన్నది. ఎక్కడ? అండర్ ఏ షేడీ ట్రీ. అండర్ అంటే క్రింద. ఏ షేడీ ట్రీ అంటే నీడగా ఉన్న చెట్టు. అంటే ఒక నీడగా ఉన్న చెట్టు కింద గాఢ నిద్రలో ఉంది ఒక ఎద్దు ఆ రోజున. అప్పుడు ద బుల్ వాజ్ జస్ట్ స్నోరింగ్ లౌడ్లీ. ఓకే, ఆ ఎద్దు ఏం చేస్తుంది? ద బుల్ వాజ్ జస్ట్ స్నోరింగ్ లౌడ్లీ. స్నోరింగ్ అంటే గురక పెట్టడము. స్నోరింగ్ అంటే గురక పెట్టడము. లౌడ్లీ అంటే బిగ్గరగా, లేకపోతే పెద్దగా. అంటే ఆ ఎద్దు ఏం చేస్తుందంటే పెద్దగా గురక పెడుతూ ఉన్నదన్నమాట. దిస్ లౌడ్ నాయిస్ ఎవోక్డ్ ద క్యూరియాసిటీ ఆఫ్ ఏ స్మాల్ హౌస్ పాసింగ్ దట్ వే. అయితే అప్పుడేం జరిగిందో చూడండి. దిస్ లౌడ్ నాయిస్, ఆ పెద్ద శబ్దము, ఆ పెద్ద శబ్దము ఎవోక్డ్. ఎవోక్డ్ అంటే రేకెత్తించడము లేదా ప్రేరేపించడము. ద క్యూరియాసిటీ, క్యూరియాసిటీ అంటే ఆసక్తి, ఆఫ్ ఎ స్మాల్ మౌస్ పాసింగ్ దట్ వే. పాసింగ్ అంటే వెళ్తూ ఉండడము. దట్ వే అంటే అటువైపుగా. అంటే ఆ ఎద్దు అలా గురక పెడుతూ నిద్రపోతున్నప్పుడు పెద్ద శబ్దం వస్తుంది కదా, ఆ శబ్దము అటువైపుగా వెళ్తున్న ఒక చిట్టెలుకకి ఆసక్తి రేకెత్తించిందనమాట. అసలు ఈ శబ్దం ఏంటి, అది ఎందుకు వస్తుంది తెలుసుకోవాలని కుతూహలం కలిగింది ఆ చిట్టెలుకకి. ఓకే, ఆ టైంలో చిట్టెలుక ఏం చేస్తుంది, అటువైపుగా వెళ్తూ ఉందన్నమాట ఆ చెట్టు దగ్గర నుంచి. అప్పుడు ద మౌస్ క్లైమ్డ్ అప్ టు ద నోస్ ఆఫ్ ద బుల్. అప్పుడు ఆ చిట్టెలుక ఏం చేసిందంటే, ద మౌస్ క్లైమ్డ్ అప్. క్లైమ్డ్ అప్ అంటే ఎక్కడము, పైకి ఎక్కడము. ఆ చిట్టెలుక పైకి ఎక్కింది. ఎక్కడికి? టు ద నోస్ ఆఫ్ ది బుల్. నోస్ అంటే ముక్కు. ఆ ఎద్దు యొక్క ముక్కు మీదకి ఎక్కిందనమాట ఆ చిట్టెలుక. ఈ శబ్దం ఏంటో తెలుసుకుందామని చెప్పేసి ఆ ఎద్దు యొక్క ముక్కు మీదకి ఎక్కింది. అప్పుడు యాజ్ ద బుల్ స్నోర్డ్. ఓకే, యాజ్ ద బుల్ స్నోర్డ్ ద మౌస్ బిట్ హిజ్ నోస్ మైల్డ్లీ ఫర్ ఫన్ సేక్. ఓకే, యాజ్ ద బుల్ స్నోర్డ్, ఇక్కడ యాజ్ అంటే గా లేకపోతే ఒలే అని అర్థము. ద బుల్ స్నోర్డ్ అంటే
ఆ ఎద్దు అలా గురక పెడుతూ ఉండగా, యాజ్ అంటే గా అనమాట, అలా గురక పెడుతూ ఉండగా ద మౌస్ బిట్ హిజ్ నోస్. ఆ చిట్టెలకి ఏం చేస్తుందంటే బిట్ అంటే కరవడము లేదా కొరకడము, అంటే బిఐటిఈ బైట్ అనే వెర్బ్కి పాస్ట్ ఫామ్ బిట్ అండి. ఈ స్టోరీ అంతా కూడా పాస్ట్లో జరిగిపోయింది కాబట్టి ప్రతి వెర్బ్ కూడా పాస్ట్లో మెన్షన్ చేశారనమాట. సో ఆ చిట్టెలుక కరిచిందనమాట లేదా కొరికింది అని కూడా అనుకోవచ్చు. దేన్ని? హిజ్ నోస్ మైల్డ్లీ. ఓకే, హిజ్ అంటే దాని యొక్క, అంటే ఆ ఎద్దు యొక్క, నోస్ అంటే ముక్కుని కరిచింది. ఏ విధంగా? మైల్డ్లీ అంటే కొంచెము లేదా చిన్నగా. ఓకే, ఫర్ ఫన్ సేక్. ఎందుకు అలా చేసిందంటే ఫన్ సేక్ అంటే వినోదం కోసము, సేక్ అంటే కోసము, ఫన్ అంటే వినోదము, ఫన్ సేక్ అంటే వినోదం కోసం ఆ ఎద్దు యొక్క ముక్కుని కొరికిందనమాట ఈ చెట్టులక. బట్ కానీ ద బుల్ ఓకప్ అండ్ స్నార్టెడ్. అప్పుడు ద బుల్ ఓకప్, ఓకప్ అంటే మేల్కోవడము, వేకప్ అనే వెర్బ్కి పాస్ట్ ఫామ్ ఓకప్ అనమాట. సో అది అలా కరిచేసరికి ఈ ఎద్దు మేల్కొని అండ్ స్నార్టెడ్. స్నార్టెడ్ అంటే గాలిని బాగా పీల్చి ఒక్కసారిగా వదలడం అనమాట. అలా వదులుతూ ఏమన్నదంటే హూ బిట్ మీ అండ్ వోక్ మీ అప్. హూ అంటే ఎవరు, బిట్ అంటే కరవడము, హూ బిట్ మీ నన్ను కరిచింది ఎవరు, అండ్ వోక్ మీ అప్ నన్ను మేల్కొల్పింది ఎవరు అంటే నన్ను నిద్రలేపింది ఎవరు అని అడిగిందనమాట. గట్టిగా శ్వాస పీల్చి వదులుతూ ఆ విధంగా అడిగింది, నన్ను కరిచి నన్ను నిద్రలేపింది ఎవరు అని అడిగింది కొంచెం కోపంగా. అప్పుడు ద లిటిల్ మౌస్ రిప్లైడ్. ఆ చిన్న చిట్టెలుక రిప్లైడ్ అంటే సమాధానం ఇచ్చింది. ఏమని? సారీ మిస్టర్ బుల్, సారీ మిస్టర్ బుల్, ఐ బిట్ యూ ప్లేఫుల్లీ, ఐ బిట్ యూ ప్లేఫుల్లీ. ప్లేఫుల్లీ అంటే సరదాగా, ఆట విడుపుగా. ఓకే, నేనే నిన్ను ఆట విడుపుగా అలా కరిచాను. బట్ ఐ డిడ్ నాట్ ఎక్స్పెక్ట్ టు వేక్ యూ అప్. ఓకే, బట్ కానీ ఐ డిడ్ నాట్ ఎక్స్పెక్ట్ టు వేక్ యూ అప్. ఓకే, నేను నిన్ను నిద్రలేపాలని అనుకోలేదు. ఓకే, ఏదో సరదాగా అలా కరిచానంతే, అంతకుమించి నిన్ను నిద్రలేపాలని నేను అలా అనుకోలేదు, సారీ మిస్టర్ బుల్ అని చెప్పేసి ఆ చిట్టెలుక అన్నదనమాట. అప్పుడు ద బుల్ గాట్ వైల్డ్, ద బుల్ గాట్ వైల్డ్. ఆ ఎద్దుకి గాట్ వైల్డ్ అంటే పిచ్చి పట్టడము, అంటే పిచ్చ కోపం వచ్చింది అంటాం కదా, అలా పిచ్చ కోపం రావడాన్ని గాట్ వైల్డ్ అంటారు. యాక్చువల్గా వైల్డ్ అంటే అడవి కదా, కానీ ఆ మీనింగ్ కదండి ఇక్కడ. గాట్ వైల్డ్ అంటే పిచ్చ కోపం రావడం అనమాట. ఆ చిట్టెలుగా చెప్పిన సమాధానం విని చాలా విపరీతమైన కోపం వచ్చింది దీనికి. వచ్చి హీ స్టార్టెడ్ టు చేజ్ ద స్మాల్ మౌస్. హీ అంటే ఇక్కడ అతడు అని కాదండి, ఆ బుల్ అనమాట. ఆ ఎద్దు స్టార్టెడ్ అంటే మొదలు పెట్టడము, టు చేజ్ ద స్మాల్ మౌస్. చేజ్ అంటే తరమడము, వెంటబడి తరమడము. ద స్మాల్ మౌస్ ఆ చిట్టెలుకుని తరమడం మొదలుపెట్టిందనమాట. పైన ఇమేజ్లో చూడండి. సో విపరీతమైన కోపం వచ్చి దాన్ని పట్టుకుందామని తరమడం మొదలుపెట్టింది. అప్పుడు ద మౌస్ బిగ్యాన్ టు రన్ ఫర్ హిజ్ లైఫ్. అప్పుడు ఆ చిట్టెలకి ఏం చేసింది? బిగ్యాన్ టు రన్ ఫర్ హిజ్ లైఫ్. బిగ్యాన్ అంటే మొదలు పెట్టడము, టు రన్ ఫర్ హిజ్ లైఫ్ అంటే ప్రాణాలు దక్కించుకోవడానికి పరిగెత్తడము. అంటే ఆ చిట్టెలకి ఏం చేసిందంటే ప్రాణాలు దక్కించుకోవడానికి పరిగెత్తడం మొదలుపెట్టింది. ఎట్ లాస్ట్ హీ ఫౌండ్ ఏ స్మాల్ హోల్ ఇన్ ఏ స్టోన్ వాల్. ఎట్ లాస్ట్, చివరికి అలా పరిగెడుతూ ఉండగా చివరికి హీ అంటే ఇక్కడ హీ అంటే ఆ మౌస్ అనమాట, ఆ చిట్టెలుక, ఫౌండ్ ఏ స్మాల్ హోల్. ఓకే, ఇక్కడ యాక్చువల్గా ఫౌండ్ అంటే కనిపెట్టడము అని అర్థం కదా, కానీ ఇక్కడ చూడడము అని అర్థం చేసుకోవాలండి. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ని ఎప్పుడు కూడా కాంటెక్స్ట్ని బట్టి మనం మీనింగ్స్ని అర్థం చేసుకోవాలి, బట్ డైరెక్ట్గా డిక్షనరీ మీనింగ్స్ని సబ్స్టిట్యూట్ చేయకూడదండి. అలా చేస్తే లాంగ్వేజ్ న్యాచురల్గా ఉండదన్నమాట. కాబట్టి ఇక్కడ ఎలా అర్థం చేసుకోవాలంటే చూడడము, ఆ చిట్టెలుక చూసింది. ఏం చూసింది? ఏ స్మాల్ హోల్, చిన్న కన్నాన్ని చూసింది. ఎక్కడ? ఇన్ ఏ స్టోన్ వాల్, అంటే రాళ్లతో కట్టిన ఒక గోడలో చిన్న కన్నాన్ని చూసింది ఆ చిట్టెలుక అలా పరిగెడుతూ పరిగెడుతూ. అప్పుడు హీ ర్యాన్ ఇన్ టు ద హోల్.
ఇక్కడ మళ్ళీ హీ అంటే ఆ చిట్టెలుక అన్నమాట. ర్యాన్ పరిగెత్తడము, ఇంటూ ద హోల్ వెంటనే ఆ కన్నంలోకి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. అండ్ వెయిటెడ్ అక్కడ ఎదురు చూసింది, వెయిటెడ్ అంటే ఎదురు చూడడము. టు సీ వాట్ ద బుల్ ఈజ్ గోయింగ్ టు డూ, ఇప్పుడు ఆ ఎద్దు ఏం చెయ్యబోతుందో చూద్దాము అని ఎదురు చూడడం మొదలుపెట్టింది అనమాట. ఆ కన్నంలోకి దూరేసి ఇప్పుడు ఆ ఎద్దు ఏం చెయ్యబోతుందో చూద్దాము అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నదన్నమాట. అప్పుడు ద బుల్ కేమ్ డాషింగ్ అప్ టు ది వాల్, ఈ లోపల ఆ ఎద్దు వెనకాల పరిగెత్తుకుంటూ వస్తుంది కదా, అదేం చేసింది? ద బుల్ కేమ్ డాషింగ్ అప్ టు ది వాల్, ఓకే ఆ ఎద్దు పరిగెత్తుకుంటూ చాలా వేగంగా గోడ దగ్గరికి దూసుకొచ్చింది. ఓకే డాషింగ్ అంటే ఇక్కడ గుద్దుకున్నంత పని చేయడం అనమాట, అలా దూసుకొచ్చి గుద్దుకున్నంత పని చేయడం. డాషింగ్ అప్ టు ది వాల్, అప్ టు అంటే వరకు, అంటే ఆ గోడ వరకు దూసుకుంటూ వచ్చేసింది ఆ ఎద్దు వచ్చి. హీ వాజ్ నాట్ ఏబుల్ టు క్యాచ్ ద మౌస్, ఓకే ఇక్కడ హీ అంటే ఆ బుల్ అన్నమాట, ఆ ఎద్దు. వాజ్ నాట్ ఏబుల్ టు క్యాచ్ ద మౌస్, కానీ ఆ మౌస్ని పట్టుకోలేకపోయింది. క్యాచ్ అంటే పట్టుకోవడము, ఓకే ఏబుల్ టు అంటే ఏదైనా ఒక పని చెయ్యగలగడము అని అర్థమండి, నాట్ ఏబుల్ టు అంటే చెయ్యలేకపోవడము. ఇది పాస్ట్ కాబట్టి వాజ్ యూస్ చేశారనమాట, అంటే ద బుల్ వాజ్ నాట్ ఏబుల్ టు క్యాచ్ ద మౌస్, అంటే ఆ ఎద్దు ఆ చిట్టెలుకని పట్టుకోలేకపోయింది. అప్పుడు హీ రోర్డ్, హీ అంటే ఆ ఎద్దు, రోర్డ్ అంటే గర్జించడము, గర్జించింది ఏమని? యు సిల్లీ క్రియేచర్, యూ సిల్లీ క్రియేచర్, సిల్లీ అంటే మూర్ఖుడు, క్రియేచర్ అంటే ప్రాణి, అంటే యూ సిల్లీ క్రియేచర్ అంటే ఓ మూర్ఖుడైన ప్రాణి అంటే ఓ మూర్ఖుడా. ఐ విల్ టీచ్ యూ ఏ లెసన్, టీచ్ లెసన్ అంటే గుణపాఠం చెప్పడము. ఐ విల్ టీచ్ యూ ఏ లెసన్, నీకు ఒక గుణపాఠం చెబుతాను అని. అండ్ డాష్డ్ అగ్నెస్ట్ ది వాల్, ఏం చేసింది? డాష్డ్ అంటే ఢీ కొట్టడము, అగ్నెస్ట్ ది వాల్ అంటే గోడని ఢీ కొట్టింది అనమాట గట్టిగా. ఓకే ఇక్కడ చూడండి, అగ్నెస్ట్ ది వాల్ అన్నారు అంటే వాల్కి, అగ్నెస్ట్ అంటే యాక్చువల్గా వ్యతిరేకంగా అని అర్థం కదా, ఇక్కడ వ్యతిరేకంగా అని కాదు గోడని ఢీ కొట్టింది అని అర్థం చేసుకోవాలండి. అలానే గట్టిగా గోడని ఢీ కొట్టింది అనమాట. ఓకే ఇక్కడ పైన ఇమేజ్లో కనిపిస్తుంది చూడండి. అప్పుడు ద వాల్ వాజ్ టూ స్ట్రాంగ్ ఫర్ ద బుల్, కానీ ద వాల్ వాజ్ టూ స్ట్రాంగ్, అయితే ఆ గోడ టూ అంటే మరీ స్ట్రాంగ్ బలంగా, ఫర్ ద బుల్ కానీ ఆ గోడ ఈ ఎద్దుకి మరీ బలంగా ఉందన్నమాట, అంటే ఎద్దు కంటే బలంగా ఉంది ఆ గోడ. ఈ ఎద్దు ఎంత బలంగా ఢీ కొట్టినా సరే అది బ్రేక్ అవ్వనంత స్ట్రాంగ్గా ఆ గోడ ఉన్నదన్నమాట. అప్పుడు ద బుల్ హెర్డ్ ద మౌస్ సేయింగ్, అప్పుడు ఆ ఎద్దు హెర్డ్ అంటే వినడము, హియర్ అనే వెర్బ్కి పాస్ట్ ఫామ్ హెర్డ్ అనమాట. ఆ ఎద్దు విన్నది ఎవరిని? ద మౌస్ సేయింగ్, చిట్టెలుక అనడం విన్నదనమాట. ఆ చిట్టెలకి ఏమంటుందంటే, వై ఆర్ యూ బ్రేకింగ్ యువర్ హెడ్ ఫర్ సో స్మాల్ థింగ్, ఎందుకు నీ తలని అలా బ్రేక్ చేసుకుంటున్నావు? ఫర్ సో స్మాల్ థింగ్, సో స్మాల్ థింగ్ అంటే చిన్న విషయము. యాక్చువల్గా థింగ్ అంటే వస్తువు అని కదండి, కానీ ఈ సందర్భంలో విషయము అని అర్థం చేసుకోవాలి. అంటే ఎంత చిన్న విషయానికి ఎందుకు నీ తల అలా బాదుకుంటున్నావు అని ఆ చిట్టెలుక అన్నదన్నమాట. అప్పుడు హీ లెఫ్ట్ ద ప్లేస్ ఇమీడియట్లీ, ఇక్కడ హీ అంటే ఆ ఎద్దు అనమాట, లెఫ్ట్ అంటే విడిచిపెట్టి వెళ్ళిపోవడము. లెఫ్ట్ ద ప్లేస్ అంటే ఆ ప్లేస్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది, ఇమీడియట్లీ అంటే వెంటనే, అంటే అప్పుడు బుద్ధి వచ్చిందనమాట దానికి, ఎంత చిన్న విషయం కోసం నేను ఈ గోడకేసి తలని కొట్టుకోవడం అవసరమా అని చెప్పేసి అది రియలైజ్ అయ్యి ఆ ఎద్దు ఇక అక్కడి నుంచి వెళ్ళిపోయిందనమాట అండి. సో అదండి స్టోరీ. కింద చిన్న కొటేషన్ చూడండి, మైట్ ఈజ్ నాట్ ఆల్వేస్ రైట్. ఓకే మైట్ అంటే బలము అని అర్థం చేసుకోవాలండి ఇక్కడ, మైట్ అంటే బలము. ఈజ్ నాట్ ఆల్వేస్ రైట్ అంటే బలమే అన్ని వేళలా సరైనది కాదు, ఒక్కోసారి బుద్ధి కూడా ఉండాలి, ఊరికే బలం ఉంటే సరిపోదు, కొంచెం బుద్ధి కూడా ఉండాలి అనేది ఈ స్టోరీ యొక్క మోరల్ అండి. సో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ టుడే స్టోరీ.
రేపటి వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ స్టోరీతో ఇంగ్లీష్ నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇఫ్ యు ఆర్ వాచింగ్ అవర్ ఛానల్ ఫర్ ద ఫస్ట్ టైం, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ యాక్టివేట్ ద బెల్ ఐకాన్ సో దట్ యూ విల్ గెట్ నోటిఫైడ్ వెన్ ఎవర్ ఐ అప్లోడ్ ఏ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.